ప్రధానాంశాలు చూద్దాం. ఎన్టీఆర్ వర్ధంతి వేళ గుడివాడలో పోలీసుల ఆంక్షలు, బారికెట్లు అడ్డుపెట్టి తెలుగుదేశం జనసేన శ్రేణుల అడ్డగింత. పొలంలో విద్యుదాఘాతంతో తండ్రి కుమారుడు మృతి, అనంతపురం జిల్లా జంగంరెడ్డిపల్లిలో విషాదం. పింఛన్ పెంచుతానంటూ తగ్గించిన జగన్ సర్కారు, 4.5 ఏళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారుల కోత. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్ బానో కేసు దోషులు, లొంగిపోయేందుకు మరింత సమయం కావాలని పిటిషన్. హౌతీ రెబల్స్పై 4వసారి అమెరికా దాడులు, జలంతర్గాముల ద్వారా యెమెన్లోని స్థావరాలపై క్షిపణుల వర్షం.